బాబు సార్ వచ్చేసారు. సార్ 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 నమస్కారం సార్. నమస్కారం. గట పదిరింది సార్, మీరు ఏం చేసినా వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. రండి సార్. ఏమిటయ్యా అది? బ్యానర్ సార్. తెలుసు రారా వీపీ అంటే గౌరవం లేకుండా. రారా అంటే రారా అని కాదండి, రారా స్వామి రారా అందులో రారా అనమాట. ఓహో పూచిపూడి రారా అనమాట. యా మరి వీపీ ఏంటి? మీ పేరే సార్. వెరైటీ పుల్లైన షార్ట్ కట్ లో వీపీ అని రాశాం. ఓహో విషయం ఉన్నవాడివే నువ్వు, అందుకే మీ సంస్థ సన్మానం చేస్తానంటే ఒప్పుకున్నా. ప్రొసీడ్. ఏంటిది? ఫ్లవర్స్ దండండి. ఏంటి కాలీఫ్లవర్స్? కూడా ఫ్లవర్సేనా? గులాబీలు చామంతులు మల్లెలు రెగ్యులర్ కదా సార్, ఇదైతే వెరైటీగా ఉంటుందని. ఏంటయ్యా జాగ్రత్త, కంగారు పడకండి సార్. కన్నెపిల్లలతో కామన్ కదా సార్, వెరైటీగా ఉంటుందని. వెరైటీ జనమేరి సన్మానం 4 గంటలకైతే మీరు కక్కుర్తిపడి 3 గంటలకే వచ్చేసారు. ఎవడొస్తాడో ఎవడుంటాడు అంతేనంటావా? అయితే ఈ గట్టన ఏం చేయమంటావు? ఏజ్ ఎలాగూ రెడీ చేయలేదు కదా, మీరే డెకరేట్ చేశారు. ఓకే. ప్రముఖ పారిశ్రామికవేత్త ఏవి రావు గారి చేతుల మీదుగా పుల్లయ్య గారికి వెరైటీ సన్మానం. రండి సార్. ఎక్కడికి? స్టేజ్ మీద సన్మానం రెగ్యులర్ సార్, జనం మధ్య సన్మానం వెరైటీ సార్. ఓహో కరెక్టే, రండి. ఈ చాప ఏంటి? కుర్చీ రెగ్యులర్ సార్, పైగా ఈ సన్మానంతో మీరు పెద్ద మనిషి అవుతున్నారు కదా, అందుకని వెరైటీగా చాప మీద కూర్చుంటే. ఏంటి నేను పెద్ద మనిషిని అవుతున్నానా? చాప మీద కూర్చోవాలా? అవును సార్. బాగుంటుంది అంటావా? బ్రహ్మాండంగా ఉంటుంది, కూర్చోండి సార్. ఇప్పుడు వీపీ గారికి ఏవి రావు గారు రగ్గు కప్పుతారు. రగ్గ రగ్గేంటి? శాలివా రెగ్యులర్ కదా సార్, మీరు కప్పండి సార్. చిటికలే. ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. ఇప్పుడు వీపీ గారికి రావు గారు పుష్పగుచ్చాన్ని ఇస్తారు. ఏంటిది అరటి పువ్వు కదా పుష్పగుచ్చం అంటావు? ఏంటి పువ్వుల్లో వెయిట్ అయిన పువ్వు కదా, వెరైటీగా ఉంటుంది. ఓహో ఇప్పుడు రావు గారు టోపీ తీసి కిరీటాన్ని పెడతారు. ఆహా చాలా బాగుందండి. గోల్డా? రోల్డ్ గోల్డ్ అండి. ఆహా అయినా బానే ఉంది. ఎంత? గంటకి 20 అండి. ఏంటి రెంట్కి తెచ్చారా? అవునండి, సన్మానం అయిపోగానే ఇచ్చేయాలి. ఆహా తొందరగా పెట్టండి. చిటికలే. సభకి నమస్కారం. ఈరోజు April 1st అంటే ఫూల్స్ డే. ఈ ఫూల్స్ డే పర్వదినాన మన వెరైటీ పుల్లయ్య గారికి సన్మానం చేస్తున్నాం. ఎందుకంటే 50,000 ఇచ్చారు కాబట్టి. నోరు మూసుకో. వారు ఏం చేసినా వెరైటీగా చేస్తారు కాబట్టి. ఉదాహరణకి ఇతను ఒక హోటల్ పెట్టాడు, దాని పేరు వెరైటీ. పేరుకు తగ్గట్టుగానే ఉంటుంది ఆ హోటల్. సాధారణంగా అన్ని హోటల్స్లోనూ కుర్చీలో కూర్చుని టేబుల్స్ మీద తింటారు, కానీ ఇతను హోటల్లో టేబుల్ మీద కూర్చుని కుర్చీలో తినాలి. అంతేకాదు అన్ని హోటల్స్లోనూ గార్లిక్ బొక్కలుంటాయి, కానీ ఇతను హోటల్లో ఇడ్లీకి బొక్కలుంటాయి. అందుకే ఒక చిన్న కాకా హోటల్తో ప్రారంభించిన ఇతను ఈరోజు 46 హోటల్స్కు ప్రొపరేటర్ అయ్యాడు. అంతేకాదు జెండూ ఢామ్ అని ఒక తలనొప్పి ఆయింట్మెంట్ తయారు చేసి దాని సేల్స్ను పెంచడానికి అమ్మో నొప్పి అబ్బో నొప్పి అని 2 TV సీరియల్స్ తీసి ప్రజలందరి చేత ఆ మాట అనిపించి దాని సేల్స్ని మార్కెట్లో ఎంతో పెంచారు. ఇలాంటి ఎన్నో వెరైటీ బిజినెస్లు చేసిన ఈ వెరైటీ పుల్లయ్య ఒక నీచ్ కమీన్ కుత్తే యు ఇడియట్ స్కౌండ్రల్ సార్, నీలాంటి వాణ్ణి నరికేయాలరా నిన్నదను. ఇవాళ నా చేతులు అయిపోయావురా రే. ఓరి నాయనోయ్, ఇది కూడా ఏదో వెరైటీగా ప్లాన్ చేసినట్టున్నారు, దొరికితే చంపేస్తారు బాబోయ్. అగరా రే. ఓరి డబ్బా ఇది కంట్లో పడ్డానే. ఓరి నాయనో పరిగెట్టలేను. అగరా, వీడెంట పడుతున్నాడు, దొరికిపోతానవరా దేవుడోయ్. నువ్వెక్కడ పోతావురా రే. ఆగు. నేను ఆగను. ఆగరా. నేను ఆగను బాబోయ్. రేయ్ ఆగు. నన్నేం చేయొద్దు. అమ్మ ఇందాక నుంచి తరుగుకొచ్చింది వాణ్ణే నన్ను అనుకున్నాను. అదే